ఎస్ కాంగ్రెస్ తొలి జాబితా యాభై ఐదు మందితో రెడ్లకు పదిహేడు వెలమలకు ఏడు సీట్లు బీసీలకు పన్నెండు వాటిలో నాలుగు పాత బస్తీలోనే ఇద్దరు బ్రాహ్మణ అభ్యర్థులకు వారిలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సతీమణి ఉత్తమ్ దంపతులు జానారెడ్డి కుమారుడు మైనంపల్లి తండ్రి కొడుకులో అభ్యర్థిత్వం కనిపించని పలువురు సీనియర్ల పేర్లు వారికి మలిజాబితాలో అవకాశం దసరా తర్వాతే మలిజాబితాపై కసరత్తు వామపక్షాలకు కాంగ్రెస్ ఆఫర్ సిపిఐకి కొత్తగూడెం చెన్నూరు సిపిఎంకు మిర్యాలో మరో సీటు డి రాజాకు వేణుగోపాల్ సమాచారం చెన్నూరు బదులు హుస్నాబాద్ లేదా మునుగోడు కోరుతున్న సిపిఐ పాలేరు ఇవ్వాలంటున్న సిపిఎం సీఎం చౌహాన్పై పోటీకి హనుమాన్ పాత్రధారి అట మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల మధ్యప్రదేశ్ అరవై తొమ్మిది అరవై తొమ్మిది మంది ఛత్తీస్గఢ్లో ఇరవై రెండు మంది సిట్టింగ్ల కట మీరు చూడండి సో బీసీలు ఈ రెడ్లకు పదిహేడు ఇస్తే బీసీలకు పన్నెండు టికెట్లు ఇచ్చారు ఫస్ట్ నుంచి కూడా బీసీ 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 బీసీలకు ఏం చేయట్లేదు బీసీలని అది బీసీలని ఇది అని చెప్పి అన్నారు అన్నప్పటికీ కూడా మరి ఒక మొదటి విడతలోనే కాంగ్రెస్ పన్నెండు మందికి బీసీలకు టికెట్లు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ ఎట్లా ట్రో ఎట్లా గొడవలు అవుతున్నాయి అసలు గెలిచే క్యాండిడేట్కే మీరు బీసీల టికెట్ ఇవ్వలే ఎవడో గెలవని క్యాండిడేట్కి తీసుకొచ్చి ఎవడో తెలియని వాడిని తీసుకొచ్చి టికెట్లు ఇచ్చారు అయితే ఇక్కడ ఎక్కువ శాతం మొదటి జాబితాలో ఎక్కువ శాతం కూడా వేరే పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళే అంటే వేరే పార్టీ నుంచి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పాత వాళ్ళకి ఎవ్వరు కూడా టికెట్లు ఇవ్వలే అందరు కొత్త కొత్త వాళ్ళకే టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టారు ఓకే మరి ఏ రకంగా చూస్తారు ఆ ఉప్పల్ క్యాండిడేట్ ఎవరైతే టికెట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఆయనైతే బోర్న ఏడుస్తాడు మీరు చూసి లేదు నా ఉసురు తగులుతుంది రేవంత్ రెడ్డి నీకు అని చెప్పి అండ్ కొంతమంది జనగాం అనుకుంటా జనగామో ఎక్కడి నుంచో వచ్చి గాంధీభవన్లో ధర్నా చేశారు రేవంత్ రెడ్డి గురించి టికెట్ టికెట్ కోసం చూద్దాం ఇంకా ఎన్ని చిత్రాలు ఎన్ని విచిత్రాలు చూడాల్సి ఉంటుందో అండ్ అలాగే పొన్న లక్ష్మయ్య కూడా నిన్న కేసీఆర్ దంపతుల్ని కలిసిందంట సతీ సమేతంగా కాపీ మేనిఫెస్టో మా గ్యారెంటీని కాపీ కొట్టారు రాష్ట్రమే కాదు కేసీఆర్ బుర్ర కూడా దివాలాట బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లో చూపించినట్టుంది అభ్యర్థుల విషయంలోనూ కూడా కారు కంటే మేమే ముందు మేము యాభై ఐదు మందిని ప్రకటిస్తే కేసీఆర్ యాభై ఒక్క మందికే బీఫార్ బీఫార్ములు ఇచ్చారు రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనకు ఎక్స్పైరీ తేదీ ముగి ముగిసిందని వ్యాఖ్య కాంగ్రెస్లోకి కాంగ్రెస్లోకి మండవ ఇంటికెళ్ళి రేవంత్ ఆహ్వానం ఆర్మూర్లో నిర్వహించే రాహుల్ సభలో చేరే ఛాన్స్ హస్తం గుటికి మాజీ ఎమ్మెల్సీ బలసాని లక్ష్మీనారాయణ సో మీరు ఏ రకంగా చూస్తారు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎస్ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు పక్కన పెడితే ఇప్పుడు అసంతృప్తులు ఎవరైతే టికెట్స్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డిని నమ్మద్దు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి ఆయన ఎవరైతే అనుకూలంగా ఉంటారో రేవంత్ రెడ్డికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా పార్టీలకు ఇన్వైట్ చేసుకొని మొత్తం టీడీపీ బ్యాచ్ మొత్తం కూడా ఫామ్ చేసిండు రేపటి రోజున అటు ఇటు అయినా సరే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఎవరెవరైతే రేవంత్ రెడ్డి తరపున టికెట్స్ తీసుకొని బి ఫామ్స్ తీసుకొని గెలిచిన వాళ్ళు ఉన్నారో ఆ గెలిచిన వాళ్ళందరినీ కూడా పక్కపాటిలోకి తీసుకెళ్ళి నేను ముఖ్యమంత్రి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే నేను ఖచ్చితంగా వీళ్ళందరినీ మీ దగ్గర తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోయినా సరే మీరు ఆశ్చర్యపోకర్లేదు ముక్కు మీద వేలేసుకోవాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నారు ఒకసారి మనం దీని గురించి ఆలోచిస్తే వాస్తవమా కాదా అని కూడా అనిపిస్తూ ఉంది మీరు చెప్పండి నిజంగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కోసం టీడీపీ బ్యాచ్ అందరికీ కూడా బీఫార్ములు ఇస్తున్నాడా ఆయనకు అత్యంత సన్నిహితులకి బీఫార్ములు ఇప్పిస్తున్నాడా ఇది ఈ ఉట్టి ఎలిగేషన్సా లేకపోతే నిజంగా అట్లా జరిగే అవకాశం కూడా ఉందా సో కమెంట్స్ రూపంలో మీరు కూడా తెలియజేయండి ఏ రకంగా చూడవచ్చు దీన్ని కాంగ్రెస్ పార్టీని అండ్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి వచ్చి మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటాడా లేకపోతే ఈయన ఎవరెవరికైతే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకున్న వాళ్ళని పక్కన పెట్టేసి జెండా పట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి బీఫాములు ఇచ్చిండు కదా మరి వీళ్ళ పరిస్థితి ఏంది అనేది ఒకసారి మనం కూడా ఆలోచించాలి అండ్ అలాగే పద్దెనిమిదిన కాంగ్రెస్ బస్ యాత్ర చూ రామప్పలో ప్రారంభించనున్న రాహుల్ రాష్ట్రంలో మూడు రోజులు పర్యటించనున్న అగ్రనేత ఒకరోజు ప్రియాంక పాల్గొనే అవకాశం